ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయూ దొరకదు, శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. సోమరితనము గాఢనిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడియుండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అని వ్రాయబడి ఉంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతట ముళ్ళతుప్పలు బలిసి ఉండెను, ధూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతిగోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసుకొంటిని, దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని అని. ప్రియులారా, ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుండ్రుటకై ఇంక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదకు వచ్చును. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చునట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమి నీ యొద్దకు వచ్చును అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూడ్చి వాడు విచారించినప్పుడు వానికేమీయూ లేకపోవును. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనమట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గలవారమై మన విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునిన వారమై ఉందాము. ఇవి మనకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మనలను సోమరులనైనను నిష్ఫలులనైనను కాకుండా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సోమరితనం మాలో ఉండటానికి వీలులేదు. కష్టపడే తత్వం కలిగిన వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నింటిలో మమ్ములను దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.